నటిగా దక్షిణ భారతదేశంలోనూ అన్ని లాంగ్వేజ్లలోనూ నటించి ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్ని భాషల్లో కూడా ఒక అద్భుతమైన హీరోయిన్గా అనేక చిత్రాలు నటించి ఆ తర్వాత హిందీ రంగంలో కూడా వెళ్ళి అక్కడ కూడా హీరోయిన్గా యావత్ భారతదేశానికి ఒక అతిలోక సుందరిగా ఒక అద్భుతమైనటువంటి నటిగా పరిచయమైనటువంటి శ్రీదేవి ఇక లేరు. భారతదేశంలో ఉన్న ప్రేక్షక మహాశైలందరిలోనూ గుండెల్లోనూ గూడు కట్టుకున్నటువంటి శ్రీదేవి ఇక రారు, తిరిగి రాని, లోకాలకి వెళ్ళిపోయారు అనే నిజాన్ని మార్నింగ్ విన్న తర్వాత చాలా దిగ్భ్రాంతులు అయ్యాం. ఇంత మంచి నటి, ఇంత చిన్న వయసులో ఆరోగ్యం అన్నీ కూడా బాగుండి కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా అని తెలిస్తే చాలా బాధ అనిపించింది, నమ్మలేకపోయాం. మరి హీరోయిన్గా ఎన్ని అద్భుత చిత్రాలు నటించిందో చెప్పడానికి ముఖ్యంగా మరి బాల నటిగా నటించేటప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు లాంటి సీనియర్ నటు, అంజలీదేవి గారు లాంటి సీనియర్ నటి, మడిపంతులు లాంటి సినిమాలో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక పాట అద్భుతంగా నటించింది. బూచోడమ్మ బూచోడు గుల్లిపెట్టలో దాగున్నాడు అని టెలిఫోన్ మీద పాడిన పాట అంత చిన్న నటిగా ఎంత ఎక్స్ప్రెషన్స్ తోటి ఆ కళ్ళల్లో కూడా పెద్ద కాంతి చూపిస్తూ అద్భుతంగా నటించింది. ఆవిడ హీరోయిన్ అయిన తర్వాత మొట్టమొదటి సినిమా బంగారక్క దాసర్ గారి దర్శకత్వంలో నిర్మించారు హీరోయిన్గా.